ಪ್ರತಿಯೊಕ್ಕರೂ ಕೂಡ కళ్ళకు కట్టిన కనిపిస్తున్న అభివృద్ధిని చూడాలి కళ్ళకు కట్టినట్టు నడుస్తున్న అభివృద్ధిని మన హైదరాబాద్ని చూడండి మన విలేజ్ని చూడండి మన ఊరు గ్రామాలను చూడండి ఎక్కడ చూడు నలు అభివృద్ధి జరుగుతుంది ఊర్లకు పోతే పచ్చని పైర్లు కనిపిస్తున్నాయి నాది పల్లెటూరు కాబట్టి నేను ఊరికి వెళ్తుంటా నేను నేను పోతే పచ్చని పైరు కనిపిస్తుంది మా పొలాలలో మంచి నీళ్లు కనిపిస్తున్నాయి మా చెరువు నిండు ఉంది అది ఎవరి ఘనత అది అది కేసీఆర్ ఘనతనే ఇప్పుడు అభివృద్ధిని చూసేవాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళము అభివృద్ధి చూసిన వాళ్ళము మంచిగా నడుస్తున్న ప్రభుత్వాన్ని కోరుకుంటారు ఎవరైనా కూడా ఇది కంపల్సరీ కోరుకోవాల్సిందే ఇక మంచిగా పనిచేసే వాళ్ళని కోరుకుంటాం కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని చేయలేము కదా అది మనకు నడుస్తుంది మంచిగా చేస్తున్నాడు మంచిగా చేసిన ఆయన మన కళ్ళ ముందు కనిపించిండు ఆల్రెడీ చేసిండు చేసిండు కాబట్టి చేస్తాము ఆయనే ఉండాలనేది మా అందరి కోరిక ఇంకా కూడా రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఇంకా ఇలాగే కొనసాగాలి చేయాలి అది మా అందరి కోరిక కూడా కేసీఆర్ గారు ఏదో సీఎం అంటే సీఎంలా కాదు ఆయనకు ఒక విజనరీ ఉన్న నాయకుడు ఆయన కాబట్టి ఒక విజనరీ ఉన్న నాయకుడినే ఎప్పుడు ఎంచుకోవాలి మనం ప్రతి మనిషికి తెలంగాణలో ఉన్న నలుమూలలో నలుమూలలు నా హైదరాబాద్ ఉన్న వాళ్ళకే కాదు ఆదిలాబాద్ అడవుల దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఏం కావాలో ఆయనకు తెలిసిన వ్యక్తి అలాంటి అయినా సీఎం అయితే మనకు బంగారు తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది మనం అందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారిని కేసీఆర్ గారిని మళ్ళీ కోరుకోవాలని నా అభిప్రాయం